मुख्यमंत्री जगनमोहन रेड्डी गारु ई आंध्र राष्ट्रंलो अनेक संक्षेम पथकाल द्वारा करोना नेपथ्यंलो कूडा आर्थिकंगा इब्बंदुलु उन्ना गानी एक्कड कूडा वाटन्नितिनि लेक्क चेयकुंडा पूर्तिगा कूडा प्रजलकु मंचि चेसुकुंटू एदैते मंचि पथकालु पेट्टुकुंटू वेल्तुन्नारो आ पथकालकु कोद्दि रोजुलु मुंदु गानी कोद्दि रोजुल तर्वात गानी ఈ సంఘటన జరుగుతున్నాయని చెప్పనేది పూర్తిగా కూడా ఆధారంతో సహా చెప్పడం జరిగింది. వాటి మీద పోలీస్ కూడా చాలా సీరియస్ గా యాక్షన్ తీసుకుంటూ రాష్ట్రంలో సంఘటన జరిగిన పరిణామాలు గాని ఏదైతే పాత సంఘటనలు సోషల్ మీడియాలో పెట్టి ఈ ప్రభుత్వం చేస్తుందని చెప్పిన తప్పుడు సమాచారం చెప్పడం గాని వాటన్నిటి మీద కూడా సుదీర్ఘంగా గౌతమ్ సవాగ్ గారు పూర్తిగా కూడా వివరణ మీడియా ద్వారా కూడా సాక్ష్యాధారాలతో బయటపెడితే దానికి ఒక బాధ్యతగల పార్టీలు ఏం చేయాలంటే ఇది మా పార్టీకి సంబంధం లేదు ఆ వ్యక్తులు మా పార్టీకి సంబంధం లేదు అని చెప్పని చెప్పాలి తప్ప నేరుగా డీజీపీని టార్గెట్ చేసే విధంగా చంద్రబాబు గాని సోమవీరాజు గాని ఎమ్మెల్సీ మాధవ్ గాని ఎమ్మెల్సీ మాధవ్ ఏమో కేంద్ర ప్రభుత్వాన్ని ఫిర్యాదు చేస్తాం సోమవీరాజ్ గారేమో ఒక లేఖ రాసి మీరు విత్రా కాకపోతే గనక మీ మీద మీ చర్యలు తీసుకుంటాం అని చెప్పి ఘాటుగా ఒక పోలీస్ అధికారిని బెదిరించే విధంగా ఈ విధమైన లేఖలు రాయడం అంటే మీరు బెదిరిస్తున్నారా? ఈ రాష్ట్ర అధికారుల్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని బెదిరించాలని చెప్పని మీరు భావిస్తున్నారా? ఎందుకంటే ఒక జాతీయ పార్టీ అధ్యక్షుడిగా కేంద్ర ప్రభుత్వంలో ఉన్న పార్టీకి ఆంధ్ర రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న అతను ఈ విధమైన లేఖ రాయడం అనేది చాలా బాధాకరం. బెదిరిస్తూ లేఖ రాయడం. నేను సోమవీరాజు గారిని మాధవని నేరుగా ప్రశ్నిస్తున్నాను, మీరు భయపడితే భయపడకపోవడానికి ఇది తెలుగుదేశం ప్రభుత్వం కాదు, వైఎస్ఆర్ ప్రభుత్వం. ఎవరికి కూడా భయపడే ప్రభుత్వం కాదు ఇది. మీరు కనుక ఇటువంటి చీప్ పాలిటిక్స్ పెట్టుకొని మేము కేంద్ర ప్రభుత్వాన్ని కంప్లైంట్ చేస్తాం, ఏ కంప్లైంట్ చేసి చేసుకోండి, సాక్ష్యాలు చూపెట్టమని చెప్పండి. మా ఏదైతే మా డీజీపీ అనౌన్స్ చేశాడో మా డీజీపీ సాక్ష్యాధారాలతో సహా మీకు అన్ని కూడా ప్రొడ్యూస్ చేస్తారు. అంతే తప్ప మీరు చేసిన తప్పుల్ని ఏదో తిరుపతి ఉప ఎన్నికల్లో లబ్ధి పొందాలని చెప్పని మీ పార్టీ నాయకుల్ని కార్యకర్తలు ఊసికలిపి సోషల్ మీడియా ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వంలో మత విద్వేషాలు రెచ్చగొడతారంటే తప్పకుండా చర్యలు తీసుకుంటారు. మీద తప్పుడు సమాచారం ప్రజలకు చేరవేయడానికి సోషల్ మీడియాని ఒక వేదిక ఏర్పాటు చేసుకుని మత విద్వేషాలు రెచ్చగొడితే మాత్రం అది ఎంతటి వారైనా సరే చర్యలు తప్పకుండా తీసుకుంటాం, దేనికి భయపడే పరిస్థితి కాదు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు దెయ్యాలు వేదాలు వలిస్తున్నట్టు నిన్న జూమ్ మీటింగ్లో మాట్లాడుతున్నాడు. అసలు చంద్రబాబు నాయుడు గారికి హిందూ మతం గురించి కానీ హిందూ ధర్మం గురించి కానీ హిందువుల మనోభావాల గురించి కానీ మాట్లాడే నైతిక అర్హత చంద్రబాబుకి కానీ తెలుగుదేశం నాయకులకు ఎవరికీ కూడా లేదు. అధికారంలో ఉన్నప్పుడు ఒక పక్షం, అధికారంలో లేనప్పుడు ఒక పక్షం. చంద్రబాబుకి దేవుడంటే భయం ఉంటే బూట్లేసుకుని పూజ చేస్తాడా? ఒక పవిత్రత గురించి తెలుసా అతనికి? క్షుద్ర పూజలు చేస్తాడా? తాంత్రిక పూజలు చేస్తాడా? చంద్రబాబు నాయుడికి దేవుడంటే భయము లేదు, భక్తి లేదు. తప్పకుండా దేవుడు నీకు నూటికి నూరు పళ్ళు అన్ని విధాలు కూడా ఇప్పటికే అనుభవిస్తున్నావు, ఇంకా అనుభవించబోతున్నావు. సోమవీరాజు గారు ఈరోజు ఏదో వాళ్ళ పార్టీ కోర్ కమిటీ మీటింగ్ అంట, దాంట్లో తిరుపతి ఉప ఎన్నిక, అదేవిధంగా దేవాలయాల మీద దాళ్లు, ఇంకా ఇతర ఎజెండాలు పెట్టి పెట్టుకున్నారు. ఒక రాజకీయ పార్టీకి మీటింగ్స్ పెట్టుకోవడం సర్వసామాన్యం. పార్టీ బలం పెంచుకోవాలనేది ఏ రాజకీయ పార్టీ అని చేసుకుంటుంది, దానికి ఎవరు కూడా తప్పు పట్టరు. దానికి ఎందుకంటే నువ్వు పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే కలుపుకున్నావో హిందూ మతానికి పూర్తిగా మీరు మంట కలిపేశారు దాన్ని. ఎందుకంటే పవన్ కళ్యాణ్ హిందువుల్ని బాధ పెట్టే విధంగా, హిందువులు మనోభావాలు బాధ కలిగే విధంగా అనేక మాటలు మాట్లాడిన పవన్ కళ్యాణ్ని మీరు ఈరోజు పక్కన అంటగాగి అతనితో కలిసి మేము హిందువులకి మేమే పేటెంట్ రైట్ అని చెప్పి అనుకుంటే ఈరోజు రాష్ట్ర ప్రజలు ఎవరు కూడా నమ్మే పరిస్థితి లేదు. 40 గోళ్లని దుర్మార్గంగా మీ ప్రభుత్వం, మీరు మంత్రులుగా ఉన్న కేబినెట్,
మీరు మంత్రులుగా కొనసాగిన ప్రభుత్వం 40 గుళ్ళని కూల్చేస్తే ఆ రోజుగా మరి సోమవీరాజు గారు ఏమైపోయారండి? ఆ రోజు బీజేపీ పార్టీ లేరా? మాధవ్ ఎమ్మెల్సీ ఏమైపోయారు? మీరు లేరా బీజేపీ పార్టీలో? నోరు తెరిచారా మీరు కనీసం? అదే తాడేపల్లిగూడెంలో రథం దగ్ధమైతే ఎప్పుడైనా మీరు మాట్లాడారా? మాట్లాడరు, నైతిక బాధ్యత తీసుకోరు. కానీ ఈ రోజు మాత్రం డీజీపీ రాజీనామా చేయాలి. డీజీపీ ఎందుకు రాజీనామా చేయాలండి? ఉన్న నిజాలు బయటపెట్టినందుక, అంటే మీ వైపు మాట్లాడినందుక. నిజాలు బయట చెప్తుంటే మీరు బాధపడుతున్నారా? సోమవీరాజు గారు మీరు మానవత్వంతో ఆలోచించండి. ఎప్పుడు కూడా రాజకీయాలు ఎప్పుడు శాశ్వతం కాదు. ఎప్పుడు కూడా రాజకీయాలు ఈ విధమైన మత విద్వేషాలు తెచ్చే రాజకీయాలు ఎవరు కూడా నచ్చరండి. మరి ప్రజలకి మంచి చేయండి. నా మన నరేంద్ర మోడీ గారు ఏ మంచి చేస్తున్నారు అని చెప్పి ఓటు అడగండి. మేము జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధమైన పథకాలు పెట్టారని చెప్పి ఓటుకి వెళ్తాం. అంతే తప్ప మత విద్వేషాలు రెచ్చగొట్టి ఏదో ఉప ఎన్నికల్లో లబ్ధి పొందుదామని చెప్పని, ఉప ఎన్నికల్లో మేమా టీడీపీనా సెకండ్ వచ్చేదని తేల్చుకుందామని చెప్పని, మీ ఇద్దరు రాజకీయాలతో ఈ ఆంధ్ర రాష్ట్రంలో మత విద్వేషాలు రెచ్చగొడితే మాత్రం చూస్తూ ఉండడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా లేదు.